Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan no fix chesina Modi, mari Chandrababu paristhiti enti? Janasena adhineta Pawan Kalyan, BJP tho ika kalisi undaka tappela avakasalu kanipistunnayi. Ala fix chesi paresaru. తెలంగాణ ఎన్నికలు పక్కన పెడితే ఏపీ ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలవకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మోదీ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ సదస్సులో ప్రత్యేకంగా మాట్లాడారంటే పవన్ లో కూడా గూస్ బంప్స్ వచ్చాయని అనుకోవాలి. తనను ఇంతగా అభిమానించే మోదీని కాదని ఆయన ఏపీ ఎన్నికల్లోనూ బయటకు కాలు పెట్టలేరు, మోదీ చూపిన రోడ్ మ్యాప్నే ఆయన ఫాలో అవుతారన్నది చెప్పగానే తెలుస్తోంది. తొలి నుంచి పవన్ కు నరేంద్ర మోదీ అంటే ప్రత్యేక అభిమానం. ఆయన ప్రసంగాలంటే పవన్ కు పిచ్చి. జనసేన పార్టీ పెట్టకముందే మోదీని వెళ్లి పవన్ కలిసి వచ్చారు. రాష్ట్ర విభజన తరువాత బీజేపీని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మోదీ ఫ్యాన్ గా మారి ఆయన వెంటే ఉన్నారు. 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో బిఎస్పి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న బీజేపీపై పెద్దగా విమర్శలు చేయలేదు. ఎన్నికలు పూర్తయిన వెంటనే తాను ఢిల్లీకి వెళ్లి ఎన్డీఏలో కలిసేందుకు సిద్ధమని ప్రకటించి వచ్చారు. తర్వాత ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. దాదాపు 4 ఏళ్ల నుంచి బీజేపీతో పవన్ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో జనసేన పొత్తుపై తొలుత సందేహాలు తలెత్తిన తర్వాత మాత్రం కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. అమిత్ షా సూచన మేరకు తెలంగాణలో పోటీకి పవన్ సిద్ధమయ్యారని సమాచారం. అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాతనే పవన్ వైఖరిలో మార్పు వచ్చింది. అప్పటి వరకు తెలంగాణ జనసేన నేతలకు పోటీపై 2-3 రోజుల్లో ఆలోచించి చెబుతానని ప్రకటించారు. అలాంటిది అమిత్ షా సమావేశం ఆయన నిర్ణయాన్ని మార్చిందని అనుకోవాలి. మోదీ ఆ మధ్య విశాఖకు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా పవన్ ను పిలిపించుకుని మాట్లాడడంతో ఆయనపై అభిమానం పెరగడమే కానీ తగ్గేది అంటూ లేకపోయింది. ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో అందరి సమక్షంలో పవన్ తో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించడం ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీతో కలిసి నడవాలన్నా లేదన్నా సీట్లు ఎన్ని కేటాయించాలన్నా అంతా మోదీ ఇష్ట ప్రకారమే పవన్ వెళ్లే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఇచ్చిన ఇస్తున్న ప్రయారిటీని పవన్ కాదనుకోలేరు. పైగా ఎక్కువ ఎమోషనల్ ఫీల్ అయ్యే నేత పవన్ కళ్యాణ్. అలాంటిది పవన్ కళ్యాణ్ ఇక మోదీ చెప్పినట్లు వెళ్లాల్సిందే. అవి ఏపీ ఎన్నికలైనా ఏవైనా సరే మోదీ ఆదేశించడం అనడం బాగోదు, కానీ ఆయన చెప్పిన సలహాలను పాటించి తీరాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ కు ఈ సభ ద్వారా కలిగిందనే చెప్పాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి.